యు ఆర్ వాచింగ్ ఎస్వి న్యూస్ ఛానల్. నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. ఈ ఉదయం ఆర్డీఓ కార్యాలయం నందు డీలర్ల సమావేశానికి హాజరైన ఆదోని తహసీల్దార్ శ్రీ బి శ్రీనివాసరావు గారు. ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి C-37 ఉపగ్రహం విజయవంతం కావడంతో ర్యాలీ చేసిన స్కూల్ విద్యార్థులు. ఈ సాయంత్రం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో ప్రమాదవశాత్తు లిఫ్ట్ కింద పడి ఓ వ్యక్తి మృతి. మెరుగైన చికిత్స కొరకు ఇద్దరిని కర్నూలుకి తరలింది. అమ్మలోసి పిలిచాడు, ఎక్కడ పోతాడు, ఏ హాస్పిటల్ పోతాడు, అతను పిలిచి ఎందుకు పిలిచు, ఎవరు పోతారు వెనకాల, ఎట్రా హలో ఎట్రా నువ్వు ఇదే తెగిపోతుంది ఎవడు తెగిపోతుంది అవును ఇంకా నువ్వు 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 రోజులు ఇంకా ఈ పెళ్లి పడుకో పెళ్లి పడుకో. మేమంతా పెళ్లికి వచ్చినాము, నిన్న వచ్చినాము, ఈరోజు మార్నింగ్ మ్యారేజ్ అయిపోయింది. రిసెప్షన్ చూసుకొని తిరుగు ప్రయాణంలో అంటే వికెట్ చేసేటప్పుడు లిఫ్ట్లో కొంచెం ప్రాబ్లం ఉండినది, అది చెప్పినాము. కానీ లిఫ్ట్లో దిగేటప్పుడు అట్ ద టైం కొలాప్స్ అయిపోయి ఒకరికి జరగడం జరిగింది, ఇద్దరికి చాలా సీరియస్ ఇంజరీస్ జరిగింది. పేరేమి వాళ్ళ పేర్లు? గోవర్ధన్, నిమ్మచంద్ర, గడ్డం శ్రీనివాస్. ఇందులో ఇందులో ఎవరు చనిపోయారు? గోవర్ధన్. ఏ ఫంక్షన్ హాల్? మహేశ్వరి కళ్యాణం అనుకో. అయిపోయింది, లిఫ్ట్ లిఫ్ట్ పడింది. ఏ ఫంక్షన్? ఏ ఫంక్షన్ హాల్లో? ఇంటర్నేషనల్ లాడ్జ్లో. మీరు లిఫ్ట్ ఏమన్నా ఇట్లా అయిందని ముందే కంప్లైంట్ ఇచ్చినారా? అదే వాళ్ళకు బాయ్స్కి చెప్పినాము, వాళ్ళకు చెప్పినాము. ఏం పట్టించు, అది సరిగ్గా చాలా స్లోగా పోతుంది, స్లోగా వస్తుంది. దానివల్ల మేము కూడా ఎందుకంటే లిఫ్ట్ ఎక్కకుండా మేమే దిగుతానో దిగుతాము. అది లిఫ్ట్ కొట్టితే చాలా సేపు తర్వాత వస్తుంది, చాలా సేపు తర్వాత పైకి తీసుకుపోతాం. చంద్రశేఖర్ జీ, చంద్రశేఖర్ ధర్మవరం. ఈనాటి ఎస్వి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.